డెఫినెట్లీ. సో అంటే ఇప్పుడు ఫస్ట్ తమిళ ఫిలిం, ఓకే, ఫస్ట్ తమిళ్ అంటే వెళ్ళింది కొత్త ప్లేస్, కొత్త లాంగ్వేజ్, కొత్త పీపుల్, అసలు కొత్త ఎక్స్పీరియన్స్. డే వన్ ఎలా ఫీల్ అయ్యారు? డే వన్ ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు, నేను ఎప్పుడు లంగావాణి వేసుకోలేదు అప్పటికి. ఫస్ట్ మా మమ్మీకి కాస్ట్యూమర్ వచ్చి మెజర్మెంట్స్ తీసుకున్నారు, హాఫ్ శారీస్ అండి ఇచ్చారు. మమ్మీ హాఫ్ శారీ కట్టారు. దాని తర్వాత ఒక పూజ ఉంది, పూజకి వెళ్ళాం. సో హెయిర్ డ్రెస్సింగ్ కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు ఎలాగా ఏంటి ఏం తెలీదు, జస్ట్ ఒక టచ్ అప్ అంటే మిర్రర్ చూసుకోవాలి. అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా చేయడం. తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని తెలియదా, ఏదో వెళ్ళాము చేసాము వచ్చాము, అది ఎలా వచ్చింది మానిటర్ తిరిగి చూసుకోవాలి ఏం తెలీదు. వాళ్ళు ఓకే చెప్పారు, అయిపోయింది షూటింగ్ అయిపోయింది, అమ్మాయి ఇంటికి వెళ్ళిపోదాం, ఎందుకు గ్లిజరిన్ పెట్టుకుని ఏడవాలి ఇవన్నీ. సో అంత గుర్తులేదు కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. ఫస్ట్ డే మాత్రం ఇలాగా పూజ చేయటం, హాఫ్ శారీ ఫస్ట్ టైం కట్టుకోవడం, ఇవన్నీ గుర్తున్నాయి. ఎన్ని ఇయర్స్ అయింది ఫస్ట్ మూవీ వచ్చి ఇప్పటికి? ఒక 6 ఇయర్స్ అవుతుంది. సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది. ఓకే, 6.5 ఇయర్స్. సో ఫస్ట్ మూవీ చేసిన తర్వాత 1 ఇయర్ బ్రేక్ అన్నమాట. దాని తర్వాత స్టడీస్, ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి ఇంకా కంటిన్యూగా అయిపోయింది. ఇంకా ఈ రోజుల్లో చేసిన తర్వాత ఒక 8 మంత్స్ తర్వాత రిలీజ్ అయింది మూవీ, నేను చేసిన ఒక 8-9 మంత్స్ తర్వాత. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను ఈ రోజుల్లో చేశాను, ఇంటర్ సెకండ్ ఇయర్లో అది రిలీజ్ అయింది. దాని తర్వాత నుంచి ఇంకా బిజీగానే ఉన్నాను ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, కింద ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.